ఆ టీడీపీ సీనియర్లకు టెండర్ పెట్టిన జనసేన టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న నేత ఒకరైతే టీడీపీలో డైనమిక్ లీడర్గా ఉంటూ జిల్లాలో పార్టీకి పెద్ద గొంతుకగా ఉన్నవారు మరొకరు. అయితే ఈ ఇద్దరు నేతల సీట్లకు జనసేన బాగానే ఎసరు పెడుతోంది. ఇంతకీ ఆ బిగ్ షాట్స్ ఇద్దరు ఎవరు అంటే ఒకరు రాజమండ్రికి చెందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రెండవ వారు అనంతపురం జిల్లాకు చెందిన వైకుంఠం ప్రభాకర్ చౌదరి. ఈ ఇద్దరు సీట్లను జనసేన కోరుతోంది. ముందుగా గోరంట్ల విషయానికి వస్తే ఆయన 1983లోనే అన్నగారు టికెట్ ఇస్తే గెలిచారు. ఇక 1985లో కూడా గెలిచారు. అలాగే 1994 1999లలో గెలిచారు. ఇక 2014 2019లలో రాజమండ్రి రూరల్ నుంచి వరుసగా గెలిచారు. ఆయన ఎన్టీఆర్ ప్రభుత్వంలో కొంతకాలంగా మంత్రిగా పనిచేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మంత్రిగా అవకాశం దక్కుతుందని భావించినా ఛాన్స్ రాలేదు. ప్రస్తుతం ఆయన వయస్సు 7.5 దాటింది. దాంతో ఆయనను సైడ్ చేసి రాజమండ్రి రూరల్ టికెట్ను జనసేనకి ఇవ్వాలని టీడీపీ డిసైడ్ అయింది అని అంటున్నారు. జనసేనకు ఇక్కడ కందుల దుర్గేష్ అనే లీడర్ ఉన్నారు. ఆయన 2019లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి 42,685 ఓట్లు సాధించారు. ఆయనకు పవన్ హామీ కూడా ఇచ్చేశారు. దాంతో పెద్ద ఆయనకు ఈసారి నో చెబుతున్నారని అంటున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వవచ్చు అని టాక్ నడుస్తోంది. దాంతో అయిష్టంగానే పెద్ద ఆయన తప్పుకోవాల్సి వస్తోందని అంటున్నారు. ఇక అనంతపురం జిల్లాకు వెళితే అక్కడ ప్రభాకర్ చౌదరి సీటును జనసేన కోరుతోంది. ఆయన 2014లో దాదాపు 10,000 ఓట్ల తేడాతో అనంతపురం అర్బన్ నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. 2019లో మాత్రం వైసీపీ చేతిలో ఓడిపోయారు. ఇక ఇదే సీటు మీద జేసీ బ్రదర్స్ కన్నువేశారు. ఈ సీటుని తన కుమారుడికి జేసీ ప్రభాకర్ రెడ్డి అడుగుతున్నారు. జేసీ పవన్ రెడ్డి 2019లో అనంతపురం ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేసి ఓడారు. ఈసారి మాత్రం ఆయనను అసెంబ్లీ ద్వారా చట్టసభకు పంపించాలని దివాకర్ రెడ్డి చూస్తున్నారు. దీంతో జేసీ బ్రదర్స్ అనంతపురం అర్బన్లో హల్చల్ చేస్తున్నారు. దాంతో ప్రభాకర్ చౌదరి వర్గానికి జేసీ వర్గానికి రచ్చ సాగుతోంది. ఇలా రెండు వర్గాలుగా విడిపోయారు. అది టీడీపీకి తలనొప్పిగా మారింది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం అర్బన్ టికెట్ ఇస్తే తాము గట్టిగా ప్రచారం చేసుకుని గెలుస్తామని జనసేన చెబుతోంది. పైగా బలిజ సామాజిక వర్గం అక్కడ ఎక్కువగా ఉన్నారని కూడా అంటోంది. ఇక చూస్తే జనసేన తరఫున 2019లో టీసీ వరుణ్ పోటీ చేశారు. 10,000 దాకా ఓట్లు రాబట్టారు. ఈసారి టీడీపీతో పొత్తు పెరిగినా జనసేన గ్రాఫ్ అన్నీ కలిసి ఆ సీటు తమకు దక్కుతుందని జనసేన భావిస్తోంది. దానికి టీడీపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అని అంటున్నారు. ఇక ప్రభాకర్ చౌదరికి వేరే ఎక్కడైనా సీటు చూపిస్తారని అంటున్నారు. మొత్తానికి టీడీపీ సీనియర్ల సీట్లకు జనసేన టెండర్ పెట్టేసిందని అంటున్నారు.